హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిని మన తెలుగు ఛానల్ ఎం ప్రౌడ్ ఫౌండర్ పంపిస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో కొన్ని రకాల కొత్త అప్డేట్స్ అదేవిధంగా కొన్ని డౌట్స్పై క్లారిటీ అనేది మనం మాట్లాడుకుందాం వీడియో ఇంట్రెస్టింగ్ అనే మీకు ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అదేవిధంగా అని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొస్తే మన సాయంలో మరి కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫౌండర్స్లో ఒకరైన సంతోష్ కుమార్ గారికి అయితే విత్ డ్రా అనేది కంపెనీకి రిక్వెస్ట్ పంపించాను రిక్వెస్ట్ పంపించినప్పుడు నాకు ఈరోజైతే మర్చెంట్ నుంచి అయితే వెరిఫికేషన్ కోసం కొన్ని డీటెయిల్స్ నా మెయిల్కి అయితే వచ్చాయి నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం నేను బల్క్గా పంపించాను అది నాకు త్వరలోనే నా విత్ డ్రా వస్తుందని కోరుకుంటున్నాను యాష్ ముఫారే గారికి ధన్యవాదాలు అలాగే నేను రాబిన్ లైవ్ ఎప్పుడు చూస్తూ ఉంటానని కూడా ఆయన అయితే ఇక్కడ మెసేజ్ పెట్టడం జరిగిందన్నమాట మన రాబిన్ లైవ్లో అయితే యూట్యూబ్ ఛానల్ అయినా కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఒకవేళ నిజంగా ఆయనకు వచ్చిండి ఆయన పంపిస్తే హ్యాపీ కావాలని పెడితే మాత్రం మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిం వచ్చిందని అనుకుందాం మనం కూడా ఎందుకంటే ఆయన కావాలని ఎవరు రాంది వచ్చిందని చెప్పుకోరు కాబట్టి మ్యాక్సిం వచ్చే ఉంటుంది కాబట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది మన యాసారి చెప్పినట్టు వంద మందికి మెయిల్స్ అనేవి పంపించడం ఆ వంద మంది చెక్ చేసి పర్ఫెక్ట్గా ఓకే అయిన తర్వాత మనకి బల్క్గా సోమవారం నుంచి అన్నీ ఓకే అయితే ఓకేనా ఇక్కడ అన్నీ ఓకే అయితే సోమవారం నుంచి మనకి బల్క్ పేమెంట్స్ అంటే ఎక్కువ ఎక్కువ మందికి కూడా పంపించే విధంగా పాటు బోనస్లు కూడా వచ్చే విధంగా ఉంటుందని కూడా మనకైతే సార్ చెప్పారు అలాగే రీసెంట్గానే మన దిలాన్ సార్ కూడా చిన్న అప్డేట్ అయితే నాలుగు నిమిషాలు ఆయన ఛానల్లో చెప్పారనమాట అది కూడా మీరు ఎవరైనా హిందీ వచ్చినాలో చెక్ చేసుకో సేమ్ అప్డేట్సే ఎవరైనా కావాలంటే అది కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా అలాగే దిలాన్ సార్ ఒక మెసేజ్ అయితే పెట్టారనమాట ఎవరు ఆయన పేరు వాడుకొని ఒక ఎఫ్బీ గ్రూప్ అనేది క్రియేట్ చేసి రిక్వెస్ట్ పంపిస్తున్నారు అంటే నా ఎఫ్బీకి మీరు ఫ్రెండ్గా అవ్వండి అని చెప్పి అయితే రిక్వెస్ట్లు పంపిస్తున్నారు దయచేసి అలాంటి ఏం చేయొద్దు అని చెప్పి మనకి సార్ చెప్పారు ఎందుకంటే ఆయన అఫీషియల్ హబ్బీ అనేది వేరే అనమాట కాబట్టి చూసుకోండి ఎందుకంటే ఈ మధ్య ఫేక్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు మన పేర్లు మన ఫోటోలు వాడుకుంటున్నారు సొంతంగా వాళ్ళు చేసుకునే సత్తా లేక లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు గొంజాలను కొన్ని రకాలుగా అయితే మన ఫోటోలు మన పేర్లు అయితే వాడుకుంటున్నారు కొంతమంది నా టెలిగ్రాము పేర్లు కూడా వాడుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు నా ఛానల్ లింక్లో ఉన్నది నా యూట్యూబ్ ఛానల్ లింక్లో ఉన్నది మాత్రం నా అఫీషియల్ టెలిగ్రామ్ దాదాపు పంతొమ్మిది వందల మంది అయితే ఉంటారు మరి మిగతా వాటిలో అయితే మీరు గమనించిన దానం చేసుకోండి ఎందుకంటే ఏముంది మన ఫోటోలు మన పేర్లు బయట ఉన్నంతసేపు ఎవరైనా వాడుకుంటారు కాబట్టి మనకు తెలియదు ఎవరు వాడుకుంటున్నారు అది మాత్రం మీరు ఎవరు నిజం ఎవరు కాదనేది చెక్ చేసుకోండి ఓకేనా ఫౌండర్స్ మీకు అనుకుంటున్నాను ఇక్కడి వరకు మీకు క్లియర్ కాబట్టి ఆ వందలో ఒక లైన వ్యక్తి అయితే రియాక్ట్ అయ్యారు అది మనకు హ్యాపీ ముందు ఎందుకంటే ఆ వంద మంది ఎవరో కూడా మనకి ఇప్పుడు తెలియదు ఒకరు రియాక్ట్ అయ్యారు కాబట్టి మనకైతే కొద్దిగా మంచి ఇన్ఫర్మేషన్ లభించిందని అనుకుంటున్నాను ఆయన యొక్క కామెంట్ ద్వారా అలాగే చాలామంది ఓ కనెక్ట్ అనేది ఆ మీటింగ్ ఎవరైనా పెట్టినప్పుడు జాయిన్ అవుదామంటే మీరు లింక్ మీద నొక్కిన తర్వాత చాలాసేపు లోడింగ్ అవుతుంది తప్ప మీటింగ్ అనేది ఓపెన్ అవ్వట్లా కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఓపెన్ చేసిన క్రోమ్ అనేది క్లోజ్ చేసి మీ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీ క్రోమ్ క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అప్డేట్ కంపల్సరీ చేయాలి అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ క్రోమ్లోకి వచ్చి పక్కన మీకు ట్యాప్స్ అని ఉంటాయి అన్నమాట అంటే మీకు త్రీ డాట్స్ ఉంటాయి చుక్కలు దాని పక్కన ట్యాప్స్ ఉంటాయి ఆ ట్యాబ్స్ కూడా మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరైతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు కంపల్సరీ ఓకానెట్ వరకు ఎవరైతే మీటింగ్లు జాయిన్ అయ్యారో వారందరికీ జాయిన్ అవ్వడం కుదురుతుందిమాట ఎందుకంటే నేను చాలా ఫోన్స్లో ప్రయత్నం చేసిన తర్వాత మీకు అయితే ఇది కన్ఫర్మేషన్ ఇస్తున్నాను అప్డేట్ చేయకపోతే మాత్రం అసలు ఓకానెట్ మీటింగ్ అనేది ఓపెన్ అవడం లేదు ఎందుకంటే అది క్రోమ్ గూగుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా రెండు మూడు నెలలకి వాళ్ళు చేసినప్పుడు అప్డేట్ చేయకపోతే సపోర్ట్ చేయడం లేదన్నమాట ఓకేనా అది ఒకటి గమనించండి క్రోమ్ అప్డేట్ చేసుకోండి మీరు డిఫాల్ట్ బ్రౌజర్లు వాడినట్టు అయితే అంటే వివో బ్రౌజర్లు అని లేకపోతే ఎంఐ బ్రౌజర్లని ఇలాంటివి వాడినట్టయితే వాటి నుంచి కాకుండా డైరెక్ట్గా క్రోమ్ నుంచి ఓపెన్ అయ్యేలాగే మీరు ఆప్షన్ అనేది ఎనబుల్ చేసుకోండి అలాగే నేను ఈవినింగ్ అనేది నేను వీడియో పెట్టాను కొంతమందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు ఏంటంటే మనకి ప్యాకేజీలు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కార్డ్తో చేసుకునే ఆప్షన్స్ అనేవి నిన్నడతో ఆపడం జరిగింది ఏ విధైతే మన అప్డేట్స్లో చెప్పారు అదేవిధంగా నిన్న పదకొండు గంటల లోపు ఉదయం కార్డ్ ఆప్షన్స్ అనేవి ఆపేయడం మాట ఇకపై మనం కార్డ్ ఆప్షన్స్తో తొంభై మూడు డాలర్లకి అయితే ప్యాకేజీ కొనలేం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కార్డ్ ఆప్షన్స్ తీసేశారు కదా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ కొత్త ప్యాకేజీలు వస్తే అప్పుడు కార్డ్ ఆప్షన్స్ రాకపోతే క్రిప్టోలో అయితే మేము పేమెంట్స్ చేసుకునే ఇబ్బంది అవుతుంది కదా అని అనుకుంటున్నారన్నమాట కాబట్టి కొత్త పేమెంట్ ఆప్షన్స్ ఏదైతే వస్తాయి అంటే మన ఓ కంట్రీకి కొత్త ప్రైజెస్ ఏదైతే వస్తాయి ప్యాకేజీకి సంబంధించి వాటికి మళ్ళీ కార్డ్ ఆప్షన్స్ అని ఎనబుల్ చేస్తారు ప్రజెంట్ ఎందుకు ఆపారంటే ఈ యొక్క ఆఫర్కి నిన్నటితో వాలిడ్ అయిపోయింది కాబట్టి కార్డ్ ఆప్షన్స్ అయితే ప్రజెంట్ ఆపడం జరిగింది ఇంకా ఎవరైనా క్రిప్టోలో మీరు పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫౌండర్స్కి అయితే తొంభై మూడు డాలర్లు కస్టమర్స్కి అయితే నూట తొంభై డాలర్లు నేను చెప్పిన విధంగా మీరు ఫండింగ్ వ్యాలెట్లో కానీ అలాగే రెవెన్యూ వ్యాలెట్లో కానీ ఏమైనా అమౌంట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ ఉంటే వాటిని టిక్ చేసుకున్న తర్వాత మాత్రమే మిగతా పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్ళండి అలాగే క్రిప్టో ద్వారా ఎవరైనా పేమెంట్ చేసుకున్నప్పుడు వెంటనే అది అయితే ఓకే అవ్వడం లేదు గంట నుంచి రెండు గంటలు టైం పడుతుంది ఓకే అవ్వడానికి కొన్నిసార్లు ఒక రోజు కూడా టైం పడుతుంది అన్నమాట అది ఒకటి గమనించి మీరు క్రిప్టోలో కొద్దిగా నాలెడ్జ్ ఉంది పర్వాలేదు అనుకుంటేనే క్రిప్టోలో చేసుకోండి లేదా క్రిప్టోలో మనకు తెలిసిన వాళ్ళు అయితే చేస్తానంటున్నారు కానీ ఇది ఓన్ ఇది మీ ఓన్ రిస్క్ మాట అంటే లుక్స్ చెప్పాడని నేను ఆయనకి పేమెంట్ చేశానని కాదు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు నమ్మకం ఉండి పర్వాలేదు నేను ఆయనకి కడతాను లేకపోతే నేను ఆయనతో చేపించుకుంటానని మీరు అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి లేకపోతే అవసరం లేదు వాట్సాప్ మెసేజ్ చేయండి వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు వాళ్ళ నెంబర్ కూడా నేను ఇక్కడ పైన డిస్ప్లే మీద వేస్తున్నాను చూడండి ఫౌండర్స్ ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఇందులో ఎటువంటి బలవంతం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు క్రిప్టో నాలెడ్జ్ లేదు అలాగే క్రిప్టోలో మీరు ఎవరికైనా పేమెంట్ పంపిస్తే వాళ్ళ మీద నమ్మకం లేదనుకుంటేనే ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చేపించుకోండి మీకు ఇంతవరకు బ్యాంక్ పేమెంట్స్లో అయితే దాదాపు బయట టెన్ థౌజండ్ దాకా తీసుకున్న రోజులు మాట ఇప్పుడు ఇది క్రిప్టో కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు వందలు ఎక్స్ట్రా అవుతుంది అంటే పదివేల ఐదు వందల లోపే మీకు మ్యాక్సిమం అయితే అమౌంట్ అనేది అయ్యే అవకాశం ఉంది నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా దాని మీద మీరు చూసుకొని అయితే వాళ్ళకి వాట్సాప్ కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు ముందుగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే నేను ఎవరిదైనా నెంబర్ పెడుతున్నానంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదో కమిషన్ కోసమో లేకపోతే ఇంకే దేనికోసమో నేనైతే వాళ్ళ నెంబర్ పెట్టనమాట ఏదో వాళ్ళు అడిగారు నేను మీకు చెప్తే కొంతలో కొంతమంది అయినా ఇంట్రెస్ట్ వాళ్ళు చేయించుకుంటారేమో అని తప్ప నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు ఎవరైనా పర్సనల్గా నెంబర్ పెట్టి పేమెంట్స్ చేయమని అడగడం కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట నేనైతే పర్సనల్గా పేమెంట్స్ ఎవరికీ చేయడం లేదు చాలామంది నేను చేస్తున్నాను అనుకుంటున్నాను ఇప్పుడు దాకా నేను ఒక్కరికి కూడా పేమెంట్ చేయలేదు కేవలం నా వరకే నేను చేసుకున్నాను ఎందుకంటే పేమెంట్స్ విషయాలు కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆ రేంజ్ తట్టుకోలేము కాబట్టి నేనైతే ఎటువంటి పేమెంట్స్ అనేవి నేను ప్రెజెంట్ చేయడం లేదన్నమాట దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకోవచ్చు ఈ క్రిప్టో ఆప్షన్స్ కూడా మనకి రెండు రోజులు ఉంటుందా మూడు రోజులు ఉంటుందా నాలుగు రోజులు ఉంటుందనేది ఇంకా గ్యారంటీ అయితే లేదు అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇది కూడా లేదు అప్పుడు దాకా మాత్రం ఈ నైంటీ త్రీ డాలర్స్ సంబంధించిన ఫౌండర్స్కి నూట తొంభై డాలర్స్ సంబంధించిన కస్టమర్స్కి అయితే ప్యాకేజీ ప్రైజెస్ ఉంటాయి దాని తర్వాత ఇది కూడా ఆపేసిన తర్వాత మనకి కొత్త ఓకోనట్ వచ్చేదాకా కొత్త ప్యాకేజ్ అమౌంట్స్ అనేవి కార్డ్ ఆప్షన్స్ మళ్ళీ క్రిప్టో ఆప్షన్స్ ఎనబుల్ అనేవి చేయరు ఓకేనా కార్డ్ ఆప్షన్స్ మళ్ళీ క్రిప్ట్ ఆప్షన్స్ ఇప్పుడు ఆపినా సరే మళ్ళీ వస్తాయి ఎప్పుడు వస్తాయంటే మనకి కొత్త ప్యాకేజీలు వచ్చినప్పుడు మాత్రమే ఓకేనా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపెనీ మీద నమ్ముకున్న వాళ్ళు చేసుకొని మిగతా వాళ్ళు మీ ఇష్టం ఎందుకంటే నేను ఒకటికి పదిసార్లు అదే చెప్తాను అనమాట ఇంట్రెస్ట్ లేకుండా మనం చేసుకొని మళ్ళీ డబ్బులు పెట్టాం వెంటనే మనకు డబ్బులు కావాలంటే రియల్ కంపెనీలో అవన్నీ జరిగే విషయాలు కావు అదేవిధంగా మనకి ప్రజెంట్ చాలామంది ఎన్డీఏ డాక్యుమెంట్స్ అని డౌన్లోడ్ అవ్వట్లేదండి మరి ఎలా అంటున్నారు సింపుల్గా మీరు డౌన్లోడ్ అవ్వకపోయినా పర్వాలేదు మీరు డాక్యుమెంట్స్లో వెళ్ళిన తర్వాత ఎన్డీఏ అలాగే కింద ఎఫ్లెట్ అగ్రిమెంట్ ఉంటుంది వాటిని జస్ట్ వాటిపై క్లిక్ చేస్తే మీ ఎన్డీఏ అగ్రిమెంట్ మొత్తం వస్తుంది దానికి కిందకి వెళ్ళండి దాని కిందకి వెళ్ళిన తర్వాత మీరు చేసిన సిగ్నేచర్లు కానీ కానీ కనిపిస్తాయి ఒక లెవెల్ని ఇంకా వాటిలో ఎన్డీఏ సంతకాలు మార్చుకోవాలి ఇంకైనా చేసుకోవాలన్నా మీరు ఓఫోన్స్ డాట్ ఇన్ సైట్లో సపోర్ట్లకు వెళ్ళిన తర్వాత టికెట్ ట్రేస్ చేసి ఎన్డీఏ ఉంటుందన్నమాట దాంట్లో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు నా ఎన్డీఏ సంతకం మార్చుకోవాలని కానీ లేకపోతే ఎన్డీఏ లేని ప్రాబ్లం ఉంది కానీ కంపెనీకి అయితే సపోర్టు పెట్టుకోవచ్చు అదేవిధంగా పేమెంట్స్ కూడా చాలామందికి నేను అయితే కట్ అయిన ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు అనుకుంటున్నారు ఎవరికైతే యాక్టివేషన్ ఇంకా ఇప్పుడు కూడా అవ్వలేదో వాళ్ళు కంపెనీకి తప్పకుండా మీరు మీ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఉంటుంది హిస్టరీ దాన్ని అదేవిధంగా మీ వ్యాలెట్ ఆప్షన్లో మళ్ళీ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీరు వ్యాలెట్ని చేసిన హిస్టరీ కూడా ఉంటుంది అంటే ఫెయిల్డో లేకపోతే పెండింగ్ ఏదోటి ఉంటుంది దాంట్లో కూడా హిస్టరీ ఉంటుంది నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కూడా మీరు దయచేసి ఆ రెండు కాపీ చేసుకొని అయితే మీరు కంపెనీకి టికెట్ చేయండి సపోర్ట్కి ఎందుకంటే మీరు నార్మల్గా టికెట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా మనం పేమెంట్ చేస్తాం ఫెయిల్ అయిందో లేదో అది మీరు ఇచ్చిన తర్వాత మీకు కంపల్సరీ అది వర్క్ అవుతుంది అదేవిధంగా ఇంకా చాలామంది మేము ఓకే ప్యాకేజ్ బై చేసాము బట్ బై అయిందో లేదో మాకు క్లారిటీ లేదు ఎలా కనుక్కోవాలి అని చెప్పి అడుగుతున్నారు అలాగే దాని డీటెయిల్స్ కూడా ఎలా చూసుకోవాలని అడుగుతున్నారు అంటే దాని ఇన్వాయిస్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాని బిల్ అనేది కూడా అడుగుతున్నారు మీరు ఈజీగా మీ ఓఎస్ ఓపెన్ చేసిన తర్వాత పైన డాష్ బోర్డు మీద నొక్కితే మీకు మై ఆర్డర్స్ అంటుంటుంది ఓకేనా మీకు మై ఆర్డర్స్ అని ఉంటుంది మై ఆర్డర్స్ మీద నొక్కిన తర్వాత మై ఆర్డర్ ఐడి మై ఆర్డర్ ఐడి అని ఉంటుంది దానికి కింద మీకు నెంబర్స్ ఉంటాయి మాట పదహారు నుంచి పదిహేడు అంకెలు నెంబర్స్ ఉంటాయి మీరు ఏ నెల బిల్లు కావాలి ఓ కనెక్ట్కి సంబంధించి అని చెప్పి మీకు అక్కడ ఉంటుందన్నమాట అంటే మీరు ఫ్రెష్గా డౌన్లోడ్ చేస్తే మనకి జనవరి నెల ఉంటుంది ఆ జనవరి నెలలో సంబంధించిన ఆ యొక్క ఆర్డర్ ఐడి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ ఇన్వాయిస్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని డాలర్స్ కట్టయినాయి ఎప్పుడు కట్టయినా చూపిస్తుంది అదేవిధంగా ఇంకా డీటెయిల్స్ ఏమైనా మీకు చూపించాలంటే మై సబ్స్క్రి మై సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకైతే ఓకనెట్ ఎప్పుడు దాకా ఇంకా వ్యాలిడ్ ఉంది ఎన్ని రోజులు ఉంది ఇవన్నీ చూపిస్తుంది ఇవన్నీ మీరు నిదానంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీకు మై సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అవుతుంది అలాగే మై ఆర్డర్స్లో కూడా మీరు ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు మార్కెట్ ప్లేస్లో నుంచి కూడా చూసుకోవచ్చు అంటే చాలా ఆప్షన్స్ ఇచ్చింది మన కంపెనీ మన కంపెనీ ఏంటంటే మనం ప్రతిదాన్ని నెత్తుకునే పని లేకుండా ఎవరికి ఏది ఈజీగా ఉంటే ఆప్షన్లకు వెళ్ళి నెత్తుకునే విధంగా అయితే మనకు కొన్ని రకాల ఆప్షన్స్ అదైతే ఎనబోల్ అనమాట దాన్ని బట్టి మనకైతే ఈజీగా అయితే మీరు ప్రాసెస్ అనేది ఏదైనా చెక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా లీగల్గా ఎతికల్గా కంపెనీ ఇస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక కమిషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నమాట అంటే ఈజీగా మీరు మై వాలెట్ ఆప్షన్లకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మై వాలెట్ అని ఆప్షన్ ఉంటుంది దాని మీద నొక్కిన తర్వాత ఈజీగా మీరు కన్ను బొమ్మ అన్నమాట కన్ను బొమ్మ నొక్కితే మీకు ఎప్పుడు ఏ కమిషన్ వచ్చింది వాళ్ళు ఎవరు చేశారు ఎంత కమిషన్ ఎర్నైంది మొత్తం బిల్లులాగా చూపిస్తుంది కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే చూసుకోవచ్చు అనమాట ఎన్ని ఆప్షన్స్ అని మన కంపెనీ ఇచ్చింది కాబట్టి మనకి చాలా మంచి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ఇంకమ్ ట్యాక్స్కి సంబంధించింది అయినా లేకపోతే ఇంకేదైనా సంబంధించింది మనం కట్టుకోవాలన్నా ఎవరికైతే భారీ భారీ పేమెంట్స్ మన ఆన్ ప్లేస్ నుంచి తీసుకుంటారో వాళ్ళందరికీ మరి ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ కావాలంటే కంపల్సరీ వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే బిల్ పేమెంట్స్ కానీ అన్నీ కావాలి అంతేగాని ఏదో పేమెంటు ఎంఎల్ఎం కంపెనీ లాగా పేమెంట్లు వచ్చి సైడ్ చేసేసి మాకు దేని నుంచి వచ్చిందని అడగగానే గవర్నమెంట్ వాళ్ళు మాకు తెలియదండి ఏదో కంపెనీలో పెట్టామండి డబ్బులు అనే విషయం కాకుండా ఇదిగోండి మేము పలా నాన్ పేజ్ కంపెనీలో డబ్బులు పెట్టాం ఇదిగోండి లీగల్ ప్రూఫ్ ఉంది ఇందులో మాకు కమిషన్ ఇదిగోండి ప్రతి నెల ఎంత వచ్చింది లేదా ప్రతిరోజు ఎంత వచ్చింది అని చెప్పి మనం పక్కాగా చూపించుకోవచ్చు అప్పుడు వాళ్ళు మనకు క్వశ్చన్ చేసే అంత ఇది ఉండదు అలాగే మన పర్సనల్ మనీకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఓకేనా ఫౌండర్స్ మీకు ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే తప్పకుండా మీరు నేను ఇందాక మధ్యలో నెంబర్ అయితే ఇచ్చానమాట ఫోన్ నెంబరు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కాంటాక్ట్ అయ్యి మీరు క్రిప్టో ద్వారా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అమౌంట్ కూడా మీకు పదివేల ఐదు వందలు ఆ రేంజ్లో అయితేనే ఉంటుంది ఒకవేళ మీకు తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తెలిసిన వాళ్ళ చేతనే మీరు క్రిప్టో కరెన్సీలు అయితే కావాలంటే ప్యాకేజీలు బై చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆఫర్ ప్రైస్కి ఒక ఫోన్ రాస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఈ ఛానల్ అలాగే కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫోన్ రాస్ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం